హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు చెప్పు హాయ్ ఫ్రెండ్స్ బాండరా మేము గాని బాండము ఏమంటే గారికి ఆగిపోయా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరికి ఆదివారం శుభాకాంక్షలు అందరికి సండే ఈ రోజు అయితే ఫ్రెండ్స్ మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాం మేము కూడా బాగున్నాము ఏం ఆటాడతా కిందకి చెప్తావా ఫ్రెండ్స్ ఈ రోజు ఏమంటే స్పెషల్ ఏమంటే చికెన్ చేయాలనికేసి ప్లాన్ చేసినామప్ప చికెన్ అయితే చేయడానికి అయితే ఏర్పాటు చేసింది ఈమె చికెన్ చేయాలనేసి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము చాలా రోజులు అయితుంది చికెన్ చేయలేదనికేసి ఆమె బాధపడుతున్నాను అనమాట అందుకే ఈరోజు అయితే చికెన్ తీసుకొచ్చినాను ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము చికెన్ ఎట్లా చేసుకున్నాం అనేది రోజు చేసింది మామూలుగా కామనే కానీ ఈరోజు స్పెషల్గా దాంట్లోకి ఏదైనా వెరైటీగా చేద్దామనికే ప్లాన్ చేస్తున్నాము ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ వెళ్ళిపోదాం ఇంట్లోకి కోయలేదు కాబట్టి చేయలేదు కాబట్టి కోసుకోలేదు ఇంక ఇట్టే దొంచి పరసం చెక్క చెక్కనే ఆ పిల్లలు ఉన్నప్పుడైనా దొంచి నూరుచుకునే పిల్లలు లేకుండా ఇంకా పిల్లలు ఎక్కడంటే వేరు ఇంకా అల్లం కూడా వేసాం అప్పుడే అల్లము వెళ్ళిపోయాలి అన్నేసాను ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు అల్లంకు తిరిగి నూరేదలకు రాసినే వేరే వస్తుంది ఆ స్మెల్ ఏమొక చేతాను రా దంచుకోలేకపోతున్నాను చేయను వస్తుంది ఆటగారు చర్చి పోయినట్లేదా ఇంకా వచ్చలేదు పిల్లలు పిల్లలు వచ్చినా కానీ ఆశ్రయకర కొంచెపు ఆశ్రయితారు కదా ఆశ్రయితారు వాతావరణం వేరే ఉండదు బయట చూస్తే మాడమ్మ మొత్తం ముచ్చుకున్నాడు సార్ బయట మాడమ్మ చాలా ముచ్చుకుంది బయట మళ్ళీ వర్షం వస్తుందేమో అట్లా మరి పరిస్థితి అంతలోపు టకటక వంట చేసుకో కొలాయి అయితే బొంద అయిపోయింది ఇప్పుడు నీళ్ళు అయితే లేకుండా ఇప్పుడు వచ్చా కొలాయి నీళ్ళు ఎప్పటికన్నా నువ్వు పెట్టుకోవాలంటే కొలాయి బొంద అయిపోయినప్పుడు ఎరుస్తావు ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా మా ఛానల్ అయితే చూస్తున్నట్లయితే కంపల్సరీ మా ఛానల్లో ఒక లైక్ ఇవ్వండి కామెంట్ పెట్టండి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా సపోర్ట్ చేయండి అప్ప మీరు సపోర్ట్ చేస్తున్నందుకే వీడియోలు అయితే చేయగలుగుతున్నాం ఫ్రెండ్స్ చాలా మా వీడియోలు అయితే మీరు చూడండి ఏమన్నా మొబైల్ అనేది ఇస్తున్నాము మీరు ఎవరైనా చూసే వాళ్ళు అయితే మాత్రం కామెంట్ లో పెట్టండి వీడియోస్ ఎట్లున్నా అనేది ఫ్రెండ్స్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాం వీడియోలు బాగుండాలని కోరుకుంటున్నాము మీరు చూస్తున్నందుకే మేము వీడియోలు చేయగలుగుతున్నాం ఫ్రెండ్స్ మిక్స్ కంటాము అది ఏం మాసిన వచ్చింది రోట్లో నూపితే బాగుంటది అని రోట్లో నూరు తినే టేస్ట్ బాగుంటది టేస్ట్ బాగుంటది మిక్స్ లో పడితే మొత్తం పేస్ట్ అయిపోతుంది అది ఇంకా ఇప్పుడు ఇట్లా ఉంటే మనం కూడా ఇంత తినేటప్పుడు అది తగలతో బాగా నమ్ములుతాము బాగా దిగుతాము బాగా మంచి ఆరోగ్యానికి ఇంకా మేలు అనమాట ఎక్కువైతే మెత్తగైతే నూరుకోకూడదు అనమాట మామూలుగా నార్మల్ అయితే నూరుకోవాలా ఆటోమేటిక్గా కూరలోకి అయితే బాగా ఉడికిడిస్తుంది అన్నమాట చికెన్లోకి చేయనప్పట్న నీళ్ళు అయితే మాత్రం అల్లం కుతుల నీళ్ళే కదా మెత్తగైతే అది ఫ్రెండ్స్ ఈరోజు అయితే వేరే మొత్తం వాటర్ అయితే మొత్తం క్లీన్ అయిపోయింది అనమాట ఇప్పుడు ఇప్పుడు మనం మెల్సిన్ అయితే ఆయిల్ అయితే వేసుకున్నాం ఇప్పుడు తగినంత ఆయిల్ అయితే వేసుకున్నాము
ఇప్పుడు ఫస్ట్ టైం మనం చేస్తున్న చికెన్ ఈ రోజు వెరైటీ అయితే చేస్తున్నాం అన్నమాట వెరైటీగా రోజు చేసేది వెరైటీ ఈ రోజు చేసేది వెరైటీగా చేస్తున్నాము మనం రోజు ఒకేలా చేయకూడదు అన్నమాట ఫ్రెండ్స్ ఇప్పుడైతే మాత్రానికి మనం వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఉల్లిపాయలు వేసుకుందాం అన్నమాట ఇంకా వేడైన తర్వాత ఇంకా వేడైతే కాలేదు స్టవ్ కొద్ది పెద్ద పెంచుకుందాము ఇప్పుడైతే మంచి వేడిలోకి వచ్చిందన్నమాట స్టవ్ అయితే మాత్రానికి ఇప్పుడైతే మనం ఉల్లిపాయలు అయితే వేసుకుందాం అప్ప ఫస్ట్ టైం వచ్చేసి చాలా జాగ్రత్తగా వేసుకోవాలన్నమాట ఫస్ట్ ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి కొద్దిగా మనం బాగా దీనికి వచ్చేసి మనం మంచిగా వెరైటీగా చేస్తున్నాము ఈసారి స్పెషల్ అన్నమాట ఫస్టే ఉల్లిపాయ చికెన్ చేసేటప్పుడు ఎందుకు వేస్తామంటే ఒకసారి చూడండి మొత్తం ఇవైతే మాత్రానికి మనకు కలర్ రావాలన్నమాట చాలా కలర్ రావాలా ఆ కలర్ వచ్చేంత వరకు అయితే మాత్రం మనం చేసుకోవాలన్నమాట చికెన్ దీంట్లోకి ఇరవై వెరైటీగా అయితే చేస్తున్నామప్ప చికెన్ వచ్చేసి చాలా రోజులు అన్ని కలిపి చేసినాం ఫస్ట్లోనే ఇప్పుడైతే కొంచెం హైదరాబాద్ అయితే మీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే ఈ రకంగా చేసుకుంటారని చెప్తున్నారు అన్నమాట వేరే వాళ్ళు చెప్తున్నారు తాలింపు చికెన్ కొత్తగా తాలింపు చికెన్ బాగా ఎర్రగా అయితే కాగాలి ఫ్రెండ్స్ మనకి ఉల్లిగడ్డ అయితే మాత్రం మొత్తం బ్లాక్ అవుతుంది ఉల్లిగడ్డ మనకి బాగా టేస్టీగా వచ్చేటట్లో ఉల్లిగడ్డ అయితే మాత్రం ఇది ఫస్ట్ టైం ఆల్రెడీ ఇంతకుముందు చేసుకున్నాం ఒకసారి అక్కడ మళ్ళీ ఇప్పుడు ట్రై చేస్తున్నాం అన్నమాట చాలా వెరైటీగా ఉంటుంది అన్నమాట ఉల్లిగడ్డలు అయితే ఇంకా బాగా అయితే కాగల టమాటాలు వేసుకోవాలన్నమాట తాలింపు చికెన్ అన్నమాట మనం చేసేది తాలింపు చికెన్ అన్నమాట తాలింపు చికెన్ తర్వాత మనకు కావాల్సిన అల్లం పేస్ట్ చేసుకోవాలన్నమాట అల్లం పేస్ట్ చేసుకోవాలి తాలింపు చికెన్ అంటారు అన్నమాట దీన్ని ఉల్లిగడ్డ ఎంత ఎర్రగా అయితే అయిందన్నమాట చూడండి ఉల్లిగడ్డ చాలా ఎర్రగా అయితే అయింది వచ్చేసి మనకు కావాల్సిన కొంచెం పచ్చి మామూలుగా అయితే కరపాకు వేసుకున్నాం కొద్దిగా కరపాకు వేసుకున్నాము తాలింపు చికెన్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు కావాల్సింది ఏమంటే తగినంత ఇంత కారం వేసుకున్నాము ఇంత మనకు కావాల్సిన పసుపు పసుపు వేసుకోలేదు ఫ్రెండ్స్ మనం పసుపు వేసుకున్నాం ఫస్ట్ పసుపు అయితే మర్చిపోయినాం ఫస్ట్ పసుపు వేసుకున్నాం పసుపు అయితే వేసుకోవాలన్నమాట తగినంత పసుపు వేసుకోవాలా సరిపడంత ఉప్పు ఆ టేస్టే వేరే ఉంటాయి ఫ్రెండ్స్ తాలింపు చికెన్ అంటే వెరైటీ ఉంటుంది అన్నమాట చాలా టేస్టీగా అయితే ఉంటుంది మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట తాలింపు చికెన్ చూస్తూ మీరు కూడా చాలా సార్లు చేసింటారు తాలింపు చికెన్ అని ఫ్రెండ్స్ కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి ఒక కామెంట్ పెట్టండి ఎలా ఉందో వంటలు ఒకసారి చెప్పండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కావాల్సిన వాటర్ అయితే వేసుకుందాం అన్నమాట కొన్ని వాటర్ వేసుకున్నాము కొన్ని వాటర్ వేసుకున్న తర్వాత చాలా రోజుల తర్వాత అయితే చేస్తున్నాం అనుకో మేము ఇప్పుడైతే మనకు తగినంత మక్క 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 గుమగుమ అంటున్నాయి చాలా రోజులు ఏంటంటే మర్చిపోయింది అనమాట చేస్తున్నాం వాళ్ళు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దాంట్లో తగినంత అయితే చికెన్ కారం అయితే వేసుకున్నాము చికెన్ ఇప్పుడు ఇంకా కావాల్సిన కారణం అయితే కారం వేసుకున్నాం తర్వాత లాస్ట్ అయితే ఫైనల్ చికెన్ వేసుకున్నాము లాస్ట్ ఫైనల్ మనకి కావాల్సిన అయితే
గుమ్మగుమ్మగుమ్మలాడుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మేమైతే కారం ఎక్కడ వేసుకుంటాము, మీరు కూడా మీకు తగినంత కారం అయితే వేసుకోండిపా. మీకు తగినంత కారం థాలిం చికెన్ అంటే రివర్స్ ఉంటుంది అనమాట. థాలిం చికెన్ అంటే వెరైటీగా రివర్స్ ఉంటుంది. మనమైతే వేసుకున్న తర్వాత థాలిం చికెన్ అనమాట చాలా టేస్ట్గా అయితే అది వెరైటీగా ఉంటుంది అనమాట. ఒకసారి మీరు డిఫరెంట్గా తయారు చేయండి. ఎప్పుడైతే మనం చికెన్ అయితే వేసుకున్నాం ఒకసారి మనకు కావాల్సిన చికెన్ అయితే యాడ్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడైతే మనం చికెన్ అయితే యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. मन तालीम चिकेन अंत यह रकम मैं चुस्म मंट स्लो मंजी मन कल इबंधन अक् तिगत निदान कल ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వంట అయితే మనం బాగా మంట పెట్టేసుకున్నాం. ఇంకా మంట పెట్టేసుకొని మనం దాంట్లో తగినని కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకున్నాం అనమాట. లైట్గా అయితే యాడ్ చేసుకోవాలా మనకు కావాల్సిన వాటర్ అయితే. ఫ్రెండ్స్ తాలింపు చికెన్ అంటే ఈ రకంగా అయితే తాలింపు ఇచ్చిన తర్వాత ఈ రకంగా అయితే ఉడుకుతుంది అనమాట. పల్ల 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 అయితే ఉడుకుతున్నది ఫ్రెండ్స్ చూడండి ఒకసారి. అయితే మత్తరికి అయితే చికెన్ అయితే అయిపోయింది అప్ప ఇంకా తాలింపు అయితే చికెన్ అయిపోయింది అనమాట. మనకి ఫుల్స్ కావాలి కాబట్టి ఫుల్స్ మాదిరి చేసుకోవడం జరిగింది అనమాట. మనకి ఈ రకంగా అయితే ఉంటుంది తాలింపు చికెన్. మీరు కూడా కొత్తగా ట్రై చేయండి, కొత్తగా ఏం లేదు, ఆల్రెడీ చేసిన వాళ్ళే. తాలింపు చికెన్ అంటే అందరికి అర్థమవుతుంది అనమాట. ఫస్ట్ తాలింపు ఇచ్చిన తర్వాత మనం చికెన్ అయితే ఈ రకంగా అయితే ఉడికించుకుంటాం అనమాట. తాలింపు అంతా అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ ఒకసారి అయితే చూడండి తాలింపు చికెన్ ఎట్టుంటది అనేది. ఫ్రెండ్స్ మొత్తానికైతే మా వీడియో కనుక నచ్చితే కంపల్సరీ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ మంచి మంచి వస్తుంది, సపోర్ట్ చేయండి అప్ప. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. అప్పటి వరకు అయితే బాయ్ ఫ్రెండ్స్. అయితే చికెన్ అయితే ఇంకా అంత అయిపోయింది మాట. మంచి స్టవ్ అయితే తగ్గించేసినాం, ఇంకా అది ఉడికింది, మంట తగ్గించి వెళ్తుంది. ఇంకా సూపర్ గా అయితే ఉంటుందప్ప, మీరు చేసి చెక్ చేసి చూసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.